నమస్తే మిత్రులారా, నేను మీ తీన్మార్ మల్లన్న. నా యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తూ మీ మీ అభిప్రాయాలను తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇవాల్టి టాపిక్ తెలంగాణలో రాజకీయం. ఈ అంశం పైన మాట్లాడాలనుకుంటున్నాను మిత్రులారా. తెలంగాణలో ప్రధానంగా ఇప్పుడు ఒక హాట్ టాపిక్ నడుస్తూ ఉంది, అంటే తెలంగాణలో ఆల్టర్నేటివ్ ఎవరు అనే ఒక పదం నడుస్తూ ఉంది. ఆల్టర్నేట్ కాంగ్రెసే అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నాడు, లేదు ఆల్టర్నేట్ మేమే అని బీజేపీ లక్ష్మణ్ గారు చెప్తా ఉన్నారు. ఇక తెలంగాణ జనసమితి అయితే వార్షికోత్సవం చేసుకుంది, కానీ దాన్ని ఆల్రెడీ ప్రజల తిరస్కరణకు గురైన పార్టీ అది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏదో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి కొంత ప్రయత్నం చేసి విఫలమైండు. ఆ అంశాన్ని ప్రజలు గుర్తించి కోదండరాం గారి పార్టీని తిరస్కరించే ప్రజలు, కాబట్టి జనసమితి పని అయిపోయినట్టే కనిపిస్తుంది. ఇక సిపిఎం సిపిఐ ఈ పార్టీలు దాదాపుగా తెలంగాణలో తుడుచుకుపెట్టుకుపోయినాయి. ఎందుకంటే ఆ పార్టీల అగ్రనాయకత్వం చేసిన ప్రధానమైన మిస్టేక్లు ఆ పార్టీల కొంపలు పుంచినాయి. ఇక తెలంగాణలో ప్రధానంగా ఎంఐఎం పార్టీ ఉంటుంది, ఇది ఓల్డ్ సిటీలో. ఓల్డ్ సిటీలో అవి 7 అసెంబ్లీ సీట్లకు, 1 ఎంపీ సీట్లకు, ఒక ఎంపీ సీటుకు అది పరిమితమై ఉంటుంది. ఇక ప్రధానమైన పార్టీలు ఏవనంటే కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్రంలో అంత బాగలేదు, కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెడ్లు, అంటే కాంగ్రెస్ పార్టీని ఇన్ని రోజులుగా నడిపించుకుంటూ వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ ఫలితాన్ని, ఆ సారాన్ని అనుభవించిన రెడ్డి కమ్యూనిటీ ఇప్పుడు క్రమంగా బీజేపీ వైపుకు పోతా ఉంది. బీజేపీ వైపుకు పోయి బీజేపీకి రాబోతున్న ఏదైతే ఫలం ఉందో ఆ ఫలాన్ని అనుభవించడం కోసమే వాళ్ళు అక్కడ పోతూ ఉన్నారు. మీరు ఒకసారి గమనించండి మిత్రులారా, డికే అర్ణ గారు ఉన్నారు, ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పోతిరెడ్డిపాడకు పొక్కబెట్టి నీళ్ళెత్తకపోతా ఉంటే ఇదే డికే అర్ణ గారు మంగళారతి పట్టి స్వాగతం చేసింది, ఆంధ్రకు నీళ్ళెత్తకపోతా ఉంటే, రాయలసీమకు నీళ్ళెత్తకపోతా ఉంటే అని చెప్పి కేసీఆర్ గారు విమర్శించినారు. సో మొన్న కాంగ్రెస్ పార్టీ ద్వారా మంత్రిగా పనిచేసినటువంటి డికేఆర్ని ఇప్పుడు బీజేపీలో గోంగనే, సో మొత్తం కడిగిన ముత్యం లెక్కనైతే తయారు కాదు కదా. బీజేపీలో ఉన్న డికేఆర్న డికేఆర్ననే, కాంగ్రెస్లో ఉన్న డికేఆర్న డికేఆర్ననే, ఎవరైనా అంతే. అంటే ఒక డికేఆర్న అంశం కాదు, ఈ పోతున్న వాళ్ళ అంశం చెప్తా ఉన్నా మిత్రులారా. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఆల్టర్నేట్ కాబోతుందా అనంటే, ఇప్పుడున్న పరిస్థితులను చూస్తూ ఉంటే బీజేపీ ఆల్టర్నేట్ కాబోతుంది అనే చెప్పాలి. కానీ ఇదేదో లోకల్లో ఉన్నటువంటి ఫిరాయింపుల ద్వారా బలమవుతున్న పార్టీ కాదు, టీఆర్ఎస్ పార్టీ ద్వారా విసుగు చెంది కాంగ్రెస్ పట్ల నమ్మకం లేక నిరాశతో ఉన్నటువంటి జనం ఆలోచిస్తున్న విధానం మాత్రమే ఇది. బీజేపీ పార్టీ పరిపాలన ఎట్లుంటుందనే చూస్తలేమా మనం? గత 15 నుంచి చూస్తూనే ఉన్నాం కదా. ఇక్కడ తెలంగాణలోకి వస్తే ఇంతకంటే మెరుగ్గే ఉండదు, ఇంతే ఉంటుంది. కాకపోతే నాయకత్వం అనేది మారుతూ ఉంది. ఇప్పుడు తెలంగాణలో ఏముంది, అధికారంలో విలమ, ప్రతిపక్షంలో రెడ్డి. రేపు పొద్దుగల బీజేపీ అధికారంలోకి వస్తే అధికారంలో రెడ్డి, ప్రతిపక్షంలో విలమ, గంతే తేడా. కానీ ఇక్కడ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలు ప్రధానంగా గమనించాలి. వీళ్ళు కేవలం ఓటర్లు మాత్రమే, వీళ్ళకంటూ ఏ అభిప్రాయం ఉండదు, వీళ్ళకంటూ ఒక వేదిక అట్లాంటిది ఏమీ ఉండదు. వీళ్ళు ఇక్కడ పరిపాలన నచ్చకపోతే అక్కడ పోవాలి, ఇక్కడ నచ్చకపోతే ఇక్కడ పోవాలి, కానీ మా పరిపాలన మేమే చేసుకుంటామన్న అంశం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ సోయికి రాకుండా చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు. నిజంగా తెలంగాణకు బీజేపీ అవసరం ఉందా, కాంగ్రెస్ అవసరం ఉందా, టీఆర్ఎస్ అవసరం ఉందా అనేది ప్రధానమైన అంశం. ఈ మూడు పార్టీలు అవసరం లేదు తెలంగాణకి. అత్యంత ప్రమాదకరమైన పార్టీలు ఈ మూడు. తెలంగాణని, తెలంగాణలోని వనరులని కొల్లగొట్టి అప్పటి ఉమ్మడి ఆంధ్రలో కూడా పరిపాలకులు మాత్రమే, ప్రజలు కాదు, ఇక్కడ ఈ సంపదను కొల్లగొట్టింది. ఆ పరిపాలకులు కొల్లగొట్టి తెలంగాణని ఎండబెట్టిరు, ఎడారి చేశారు. ఈ అంశాన్ని తీసుకొని కేసీఆర్ గారు మళ్ళీ అధికారంలోకి వచ్చి నేను ఇది చేస్తా అది చేస్తాను, బహుశా మీరు గమనిస్తూనే ఉన్నారు ఏది లేదన్న విషయాన్ని. సో ఇక్కడ టీఆర్ఎస్ పరిపాలన చూసినాం, కాంగ్రెస్ పరిపాలన చూసినాం, బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ఇక్కడ కర్ణాటకలో, అక్కడ ఢిల్లీలో, తర్వాత గోవాలో, మణిపూర్లో, ఇక్కడ ఎట్లా వ్యవహరించింది, వాళ్ళ పరిపాలన ఎట్లా ఉంది, వాళ్ళ వ్యవహారం ఎట్లా ఉంది అనే అంశం మనం గమనిస్తుంది. అండ్ ఈ మూడు పార్టీల పరిపాలన విధానం చూసినాం. ఈ మూడు పార్టీలు దాదాపుగా ఒక 10-10, 20-30 ఏళ్ళ నుంచి వీటి పరిపాలన నడుస్తూ ఉంది. కానీ ఎప్పుడైనా ఈ ప్రజల బతుకు మారిందా?
ప్రజల కోణంలో ఆలోచన చేయాల్సిన ప్రభుత్వాలు ఇలాగే ఉంటాయా? కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రజలకి రావాల్సింది ఒక ఆల్టర్నేట్ పార్టీ రావాలి. అది అట్టడుగు సామాజిక వర్గాల నుంచి ఒక పార్టీ పుట్టాల్సిందే. ఆ పార్టీని ఈ ప్రజలు ఆదరిస్తే తప్ప ఆ ప్రజల బతుకు మారదు. ఎంతసేపు మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఈ పార్టీలో టాప్ ఎండ్ లీడర్స్ ఎవరు కూడా ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సామాజిక వర్గాల నుంచి ఉండరు. ఎంతసేపు మీరు చూస్తున్నారు, బట్టి విక్రమార్క గారికి సిఎల్పి పదవి ఇవ్వగానే తర్వాత కొంతమందికి జీర్ణించుకోరు ఈ ముచ్చట. కొంతమంది కొన్ని సామాజిక వర్గాల్లో కొంతమంది జీర్ణించుకోరు, ప్రజాస్వామిక వాదులు మాత్రం ఒప్పుకుంటారు. ఏమంటారంటే, ఏంది మల్లన్న రెడ్ల మీద పడలేదు, నేను వెలమల మీద పడలేదు, అగ్రవర్ణాల మీద పడలేదు, కానీ ఈ ప్రజలను రక్షించాల్సిన బాధ్యతను మీరు తీసుకొని ఆ ప్రజలను మోసం చేశారని చెప్తా ఉన్నా నేను. బట్టి విక్రమార్క గారికి సిఎల్పి పదవి రాగానే 5-6 నెలల్లో ఆయన పదవి పోతుంది. అదే జానారెడ్డి గారికి నిర్విరామంగా ఆ పదవి ఉంటుంది, అంతకంటే ముందు సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు. అంటే బట్టి విక్రమార్క రెడ్డి అయిన ఉంటే సిఎల్పి పదవి అట్లాగే ఉండదు. అటువంటి పరిస్థితులు ఇక్కడ పాలిటిక్స్ ఉన్నాయి. అంటే కాంగ్రెస్ అటువంటిదే, బీజేపీ అటువంటిదే. బీజేపీ ఇంకా అత్యంత మోసం. బీజేపీ గనక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే దాన్ని మించిన ప్రమాదం ఇంకొకటి లేదు. అటు కాంగ్రెస్ పరిస్థితి అంతే, ఇటు టీఆర్ఎస్, ఇక దీని పరిపాలన చెప్పవశమే కాదు. ఇది కేవలం రాచరికపు ధోరణితో నడుస్తున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి తెలంగాణ ప్రజలకి ఆల్టర్నేట్ పాలిటిక్స్ రావాలి. తెలంగాణ ప్రజలు ఒక కొత్త వేదికతో పైకి రావాల్సింది. తెలంగాణ ప్రజలు 2000 పెన్షన్లకు లొంగిపోవడం కంటే తెలంగాణ ప్రజలు ఈ రైతు బంధు నిధులకు లొంగిపోవడం కంటే తమ భవిష్యత్తును ఆలోచించుకొని ఓటేస్తే తప్ప ఆల్టర్నేట్ అనేది పుట్టదు. అందుకోసమే ప్రజాస్వామ్యవాదులు. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి మిత్రులారా, ఎన్టీ రామారావు గారు సినిమా నుంచి తన ఫేసును రాజకీయాల్లోకి మలిపితే 9 నెలల్లో ఈ రాష్ట్రంలో ఒక కమ్మ సామ్రాజ్యాన్ని నిర్మించగలిగాడు. రాజశేఖర రెడ్డి గారు పోయిన రెడ్డిల అధికారాన్ని ఒక పాదయాత్రతో తిరిగి నిర్మించగలిగాడు. కేసీఆర్ గారు పోయినటువంటి ఏది వెలమల సామ్రాజ్యాన్ని తిరిగి రప్పించడం కోసం ఒక 12 ఏళ్ళు కష్టపడి ఒక పార్టీని పెట్టి దాని ద్వారా వెలమ సామ్రాజ్యాన్ని 12 ఏళ్లలో కేసీఆర్ గారికి అధిక వెలమల రాజ్యం తీసుకొచ్చే ఛాన్స్ వచ్చింది. ఒక పాదయాత్రతో రాజశేఖర రెడ్డి గారికి రెడ్డిల రాజ్యం తీసుకొచ్చే అధికారం వచ్చింది. ఒక ఎన్టీ రామారావు గారికి కమ్మల రాజ్యం తీసుకొచ్చే అధికారం. వీళ్ళంతా కేవలం 10 సంవత్సరాల డ్యూరేషన్లో వాళ్ళ సామ్రాజ్యాలను నిర్మించుకున్నారు. కానీ ఆర్ కృష్ణయ్య గారు 30 ఏళ్ల సంధి బీసీ టైగర్గా తిరుగుతూ ఉన్నాడు. బీసీ టైగర్, ఆ గోడ మీద బీసీ టైగర్గా తిరుగుతూ 30 ఏళ్ళు పోరాటం చేస్తే ఆర్ కృష్ణయ్య గారికి అధికారం రాదు. ఇప్పుడు వార్షికోత్సవం చేసుకోబోతుంది ఎంఆర్పిఎస్ అనే సంస్థ, వాళ్ళు 25 ఏళ్ల సంధి పోరాటం చేస్తే వాళ్ళకి అధికారం లేదు. అంటే వీళ్ళ పోరాటానికి వాళ్ళ పోరాటానికి ఎక్కడనో డిస్టర్బ్ వ్యత్యాసం ఉందనేది మనం గమనించాలి. అందుకోసమే తెలంగాణలో పాలిటిక్స్ డిఫరెంట్ పాలిటిక్స్ రావాలి. అవి ప్రజాశ్రేయస్సును కోరుకునే విధంగా ఉండాలి. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఈ మూడు అత్యంత ప్రమాదకరమైన పార్టీలు తెలంగాణలో. ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్టీల చేతుల్లో అధికారం ఉంటే ప్రజల బతుకులు మారవు, 100% మారవు. ప్రజల నుంచే ఆకాంక్ష పుట్టాలి, ప్రజల నుంచే పార్టీ పుట్టాలి. అది అట్టడుగు వర్గాల నుంచి పుట్టినప్పుడు మాత్రమే ఈ తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణకు న్యాయం జరుగుతుంది అనేది నేను చెప్పదలుచుకున్న అంశం మిత్రులారా. థ్యాంక్ యూ.